హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూట్యూబ్లో వీడియోస్ని ఎలా ఈజీగా ఎడిట్ చేయొచ్చో చూద్దాం, ఓకేనా? దానికోసం నేను వాడే సాఫ్ట్వేర్స్ అయితే కనుక రోజు ఇక్కడ కనపడుతున్నాయి చూసారా, క్యామ్టేషియా అలాగే ఫిల్మోరా, ఈ రెండు వాడుతున్నాను నేను ప్రజెంట్ ఇప్పుడు, ఓకేనా? ఈ రెండు వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్యామ్టేషియా సాఫ్ట్వేర్ చూద్దాం. క్యామ్టేషియా 9 అన్నమాట ఇది. ఇది మీరు కొనుక్కోవాలి, ఫ్రీగా మాత్రం దొరకదు, ఓకేనా? న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఏది ఉంటే అది బయటికి తీసుకోండి, దీంట్లో పెట్టండి, సరిపోతుంది. ఈ సైడ్ మీకు కనపడుతుంది చూసారా, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. యానిమేషన్ అని చెప్పేసి ఈ యానిమేషన్ ఇవన్నీ కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ మీకు ఇందులో ఉపయోగించుకునేవన్నమాట, ఓకేనా? ఫస్ట్ మనం మీడియా ఆప్షన్లో ఉన్నాం, నెక్స్ట్ ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్దాం. యానిమేషన్లోకి వెళ్తే కనుక మీకు ఫస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి, ఈ కింద దాంట్లోకి. చూస్తున్నారు కదా, ఇలా కనపడుతుంది మీకు. ఈ గీతలు ఏంటంటే ఈ కింద కనపడి చిన్న చిన్న గీతలన్నీ ఏమిటంటే ఆడియో, మీ ఆడియో గ్రాఫ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. డిఫరెన్స్ ఇవాళ వీడియోలో మనం నానో 2 నానో, ఇది ఆల్రెడీ నేను ఎడిట్ చేసింది అన్నమాట, ఓకేనా? ఇప్పుడు దీని మీద ఎక్కడైనా బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే కొంచెం బ్లర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ యానిమేషన్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బొమ్మలు బట్టే గుర్తు పెట్టుకోవచ్చు ఈజీగాను. చూడండి, ఇక్కడ డాట్ ఒకటి కనపడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ డాట్ కానీ ఇందులో ఇవన్నీ బ్లర్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేస్తే చూస్తున్నారు కదా, ఇలా బ్లర్ అవుతుంది అన్నమాట. ఓకే, అది తీసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది మాత్రమే ఫోకస్లో ఉంటుంది, మిగిలిందంతా డల్ అవుతుంది అన్నమాట. అలా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు ఏదైనా ఇక్కడ రాయాలనుకుంటే కనుక అలాగే అంటే హైలైట్ చేయడానికి ఇది ఫిల్టర్, అలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ కొన్ని ఏంటంటే గ్రాఫ్స్ అన్నమాట, ఎఫెక్ట్స్ అయ్యి. ఎలాగంటే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సైడ్ని ఎలా బ్లో అవుతుందో, అలా స్లైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ యానిమేషన్ అక్షరాలు అలాగ రావాల్సినట్టు పెట్టుకోవడానికి. నెక్స్ట్ అలాగే ఇక్కడ యానిమేషన్ సైజ్ అనమాట, ఎంతసేపు జూమ్ అయ్యి జూమ్ అవుట్ అవ్వాలి, ఇలా జూమ్ అయ్యి ఇలా జూమ్ అవ్వడానికి, జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనమాట. ఓకే, నెక్స్ట్ కర్సర్. కర్సర్తో మీరు ఏమైనా స్క్రీన్ మీద రికార్డ్ చేసింది ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే కనుక అదే కర్సర్ని ప్రెస్ చేసినప్పుడు అలా పాయింట్ చేయడానికి అనమాట. చూస్తున్నారు కదా అలా ఎల్లో డాట్ అలా ఫోకస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ మీకు మైక్ కనెక్ట్ అయి ఉంటే కనుక మైక్ కూడా ఇందులోనే రికార్డ్ చేసుకోవచ్చు వాయిస్. అలాగే నాయిస్ అంటే నాయిస్ ఏమైనా వస్తుంటే కనుక నాయిస్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. అలాగే వాల్యూమ్ ఎంత పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా చేయొచ్చు. అలాగే స్పీడ్ కూడా, క్లిప్ స్పీడ్ని కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అలాగే మిగిలిన గ్రీన్ స్క్రీన్ అనే ఎఫెక్ట్, ఇది ఇప్పుడు ఉంది కదా, ఇది గ్రీన్ స్క్రీన్లో ఉంది కదా, అలా ఎఫెక్ట్ని తీసేసుకోవచ్చు కూడా అనమాట ఈజీగా. అలాగే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మీరు స్క్రీన్ రికార్డింగ్ కోసం వేరే సాఫ్ట్వేర్ ఏమీ ఎత్తుకోకలే, దీంతోపాటు మీకు క్యామ్టేషియా స్క్రీన్ రికార్డింగ్ కూడా వస్తుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా. నెక్స్ట్ మనం ఫిల్మోరా చూద్దాం ఒకసారి. ఫిల్మోరాలో కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి, ఈ రెండు ఈజీగా ఉంటాయి అనమాట, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇందులో ఫుల్ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే చేసి చూద్దాం ఈ వీడియోని. సేమ్ ఇందులో కూడా, ఇందులో ఏంటంటే ఆడియో కూడా వస్తుంది మీకు కావాలంటే కనుక. చూస్తున్నారు కదా ఇవన్నీ ఆప్షన్స్. అలాగే మనకి టెక్స్ట్ మ్యూజిక్ అని ఉంది కదా, మ్యూజిక్లో కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్ లేని మ్యూజిక్ వస్తుంది అన్నమాట దీంట్లో, ఓకేనా? ఇందులో వాడిన వీడియో సాంగ్స్ ఏవి మీకు కాపీరైట్ స్ట్రైక్ రాదనమాట. అలాగే టెక్స్ట్ సేమ్ ఇందాక క్యాప్టేషన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. దీంట్లో కూడా మీరు గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్లో, ఓకేనా? అలాగే ఎక్స్పోర్ట్ నొక్కి మీకు కావాల్సిన క్వాలిటీస్ అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేశారంటే కనుక ఈజీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ రెండు నేను మేజర్గా ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఈజీగా ఉంటుంది ఎడిటింగ్, మీరు పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.